ఈగలో సుదీప్, బాహుబలిలో రానా, ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఏ మూవీలో అయినా విలన్ రోల్ చూస్తే వామ్మో అంటారు ప్రేక్షకులు. హీరోతో సమానమైన ఎలివేషన్ మాత్రమే కాదు, అంతే పవర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టర్. ఇప్పుడు హాలీవుడ్ టార్గెట్గా మహేష్ బాబుతో రూపొందిస్తున్న మూవీ కోసం కూడా ఓ స్టార్ హీరోని విలన్గా తీసుకొచ్చేస్తున్నారట జక్కన్న. ఎవరా స్టార్ హీరో? లెట్స్ వాచ్. ప్రస్తుతం ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టు ఏదంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా అనే చెప్పాలి. ఓన్లీ అనౌన్స్మెంట్తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ భారతీయ సినీ చరిత్రలో తిరుగులేని రికార్డ్స్ క్రియేట్ చేయటం ఖాయం అని ఫిక్స్ అయిపోయారు అంతా. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో హాలీవుడ్ రేంజ్లో రానున్న ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 1000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కథ సిద్ధం అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జక్కన్న కూడా హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్రతి చిన్న విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఎప్పటిలా నటీనటుల విషయంలోనూ ఆ రేంజ్లో తగ్గకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మహేష్కి విలన్గా ఓ స్టార్ హీరోను ఫైనల్ చేశారట జక్కన్న. ఆ స్టార్ మరెవరో కాదు, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పటికే ఈ పాత్ర కోసం పృథ్వీరాజ్తో సంప్రదింపులు కూడా జరిపారట మేకర్స్. క్యారెక్టర్ నచ్చటమే కాదు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కావటంతో వెంటనే ఓకే చెప్పేశారట పృథ్వీరాజ్ సుకుమారన్. దీంతో ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ పెరిగింది. మహేష్ వర్సెస్ పృథ్వీరాజ్ సుకుమార్ అంటే స్క్రీన్పై ఈ కాంబో ఓ రేంజ్లో ఉంటుందని ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. రీసెంట్గా థియేటర్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సెలార్ మూవీలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ ఫ్రెండ్స్గా నటించారు. స్నేహం తర్వాతే ఏదైనా అనేంతలా ఒకరి కోసం మరొకరు అనిపిస్తూ సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేశారు. అయితే సెకండ్ పార్ట్గా రాబోతున్న శౌర్యంగ పర్వంలో వీళ్ళిద్దరే శత్రువులుగా తలపండున్నారు. అంటే సలార్లో పృథ్వీ స్నేహితుడైతే శౌర్యంగ పర్వంలో విలన్. సేమ్ టు సేమ్ మహేష్ బాబు మూవీలోను నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. పైగా రాజమౌళి సినిమాలో విలన్ అంటే హీరోతో సమానమైన క్రేజ్ పక్క. ఈగలో నాని హీరో అయిన సుదీప్ రోల్ అంతకు మించి అనేలా ఉంటుంది. ఇక టాలీవుడ్ని మలుపు తిప్పిన బాహుబలిలో బల్లాల దేవగా నటించిన రానా స్క్రీన్ని ఏకంగా ఆకుపై చేసేశాడు. హీరో బాహుబలితో సరి సమానమైన రోల్ అది. ఇప్పుడు మహేష్ బాబు మూవీలో పృథ్వీరాజ్ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతోందట. 9 ఆగస్టున మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.